యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసింది కేసీఆర్ సర్కార్. అసమర్థ పాలనతో యువతను నిర్వీర్యం చేసింది. 3000 మందికి పైగా యువకుల ప్రాణాలు తీసింది. భారతీయ జనతా పార్టీ మాత్రం దేశానికి పట్టుకొమ్మలు యువకులే అనే సిద్ధాంతంతో ముందుకెళ్తోంది. యువతను అక్కున చేర్చుకుని వారి అభివృద్ధిలో భాగమవుతోంది. యువతకు విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. అందుకే తెలంగాణ యువతరమంతా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటోంది. నుంచి తెలంగాణలో మరో నిజాం పాలన కొనసాగుతోంది. యువతను నిర్వీర్యం చేస్తూ గులాబీ బాస్ పాలన కొనసాగిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తెలంగాణలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విశ్వాల్ నివేదికలో తేలింది. కేసీఆర్ ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం 60% ఉద్యోగులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి అందులోనూ అవినీతికి పాల్పడ్డారు. పరీక్ష పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల ఉసురు తీశారు. కేసీఆర్ పాలనలో 10వ తరగతి పరీక్షల నుంచి టీఎస్పీఎస్సీ పరీక్షల వరకు అన్నింటిలోనూ నిర్వహణ వైఫల్యమే. 9.5 ఏళ్లలో పరీక్షల్లో నిర్వహణ లోపాల వల్ల 3600 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ఒకేసారి వివిధ పరీక్షలు నిర్వహించి కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. 2018 ఎన్నికల వేళ నిరుద్యోగులకు 3016 భృతి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగులకు 1 రూపాయి కూడా చెల్లించలేదు. దీనివల్ల ఒక్కో నిరుద్యోగికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ సర్కార్ 1,74,928 రూపాయలు బాకీ పడింది. అంతేకాకుండా విద్యారంగానికి కూడా బీఆర్ఎస్ సర్కార్ నిధులు తక్కువగా కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోంది. '14-15లో రాష్ట్ర బడ్జెట్లో 10.98% నిధులను విద్యారంగానికి కేటాయించింది. అదే 2023-24 బడ్జెట్లో మాత్రం కేవలం 7.6% మాత్రమే కేటాయించారు. అటు KG-2 PG విద్యను ఉచితంగా అందిస్తామని 2014 మేనిఫెస్టోలో కేసీఆర్ పేర్కొన్నారు. కానీ 9.5 ఏళ్ల పాలనలో ఆ విధంగా ఒక్క అడుగు వేయలేదు. ఒక్క గంభీరావుపేటలోనే KG-2 PG క్యాంపస్ ను నిర్మించారు. అది కూడా సిఎస్ఆర్ నిధులతోనే నిర్మించారు. అభివృద్ధికి దోహదపడే అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ సర్కార్ బార్లు బెల్ట్ షాపులను ప్రోత్సహించింది. యువతను మద్యానికి బానిసలు చేసింది. చదువుకోవాల్సిన వయసులో యువతను చెడు వ్యసనాలకు బానిసలను చేసి వారి భవిష్యత్తును నాశనం చేసింది. అటు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఉండడంతో వేలాది మంది విద్యార్థులను ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టిపీడిస్తున్నాయి. సర్టిఫికెట్లు టీసీలు ఇవ్వకుండా హింసిస్తున్నాయి. ఇలా కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో యువత భవిష్యత్తు నాశనమైపోయింది. బీజేపీ మాత్రం విద్యార్థులకు సరైన విద్యావకాశాలు కల్పిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ ముందుకు వెళుతోంది. యువత అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్ముతోంది. అందుకే అన్ని రంగాల్లో యువతను భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తోంది, సరైన అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తమ జీవితాలు మారుతాయని ఇక్కడ యువకులు నమ్ముతున్నారు. కేసీఆర్ ను గద్దదించి కాషాయపు పార్టీకి పట్టం కట్టేందుకు యువకులు సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున యువకులు కాషాయపు జెండా పట్టుకుని గల్లీ గల్లీ తిరుగుతూ జై కొడుతున్నారు. బీజేపీ జిందాబాద్ అంటున్నారు.